చప్పట్లు కొట్టాలి. యేసు నామం లేపాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా చప్పట్లు చెప్పండి గట్టిగా హల్లెలూయా ఆమేన్. ఏ ఊరమ్మ మీది అసలు? ఖమ్మం జిల్లా పమ్మి ముదిగొండ మండలం. అయితే పోయిన వారం వస్తే బాగా హాస్పిటల్కి వెళితే అరసోడు తీసి బెడ్ ఇంపించినయింది. ఇది అరసోడు అంటే ఎట్లా తీసారు అది నోట్లో నుంచి? అది ఏందో కుచ్చి ఇక్కడ చిగుళ్ళు చిగుళ్ళు అంటే వాపు వచ్చిందా? చిగుళ్ళు వాపు వచ్చి ఇంపించినాయి బాగా. నిరుడు ఒక అరసోడు తీసారు, మొన్న ఒక అరసోడు తీసారు. తీసినాక 5 రోజులు టాబ్లెట్లు ఇండిషన్లు రాస్తే అయ్యగారికి ఫోన్ చేసి ఎట్లా సంగతి అయ్యంటే మీకేం కాదు నేను తగ్గించుకుంటున్నా అంటే ఇంటికి ఇక్కడికి వచ్చేసినాం పోయిన శనివారం. ఫోన్ లో మాట్లాడినప్పుడు నువ్వేం బాధపడకు అని చెప్పాను. ఇక్కడికి వచ్చేసిన అంటే ఈ దవడ ఇన్ఫెక్షన్ అయిపోయి అంతా రక్తము చేరుకుందా? అన్నం తినేదాన్ని అప్పుడు మరి అంత నొప్పి జ్వరం అత్తనే ఉండేది. ఇక తినాలంటే అది మెల్లొచ్చి వాంతింగ్ వచ్చి బాగా మెల్లు తిన్నికి రాట్లాట్లే పని చేస్తూనే ఉన్నాం. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక మొన్న పోయిన శనివారం ఆదివారం ఉన్నా హాస్పిటల్కి వెళ్ళవు కదా. ఏ హాస్పిటల్? అది ఏదో అయ్యా ఖమ్మం ఖమ్మంలే. ఆ రిపోర్ట్లు కనుక తెచ్చింది కానీ పేరు తెలియదు నాకు. సరే వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు? ఎన్ని డబ్బులు అడిగారు ఇది బాగు చేయడానికి? 30 ఏళ్ళు అయితే రేషన్ కార్డు తెల్లది ఉంటే మమతాలు చేపిస్తాం. ఇక్కడైతే 30 ఏళ్ళు అయితే అంటే 30 ఏళ్ళు మా కాళ్ళు లేవు, మాకు దేవుడే బతికిస్తాడని అయ్యగారికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేసిన. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆమె చెప్తుంది నూరు ఇది ఇలాగ అంతా ఇలాగ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది అంట. ఇంత రక్తం తీశారు ఎట్లా? సూది పెట్టి తీశారా ఎట్లా తీశారు? అది కుచ్చుతుంటే వస్తుంది బుక్కల బుక్కలే కక్కటం, అందులో మళ్ళీ పండబెట్టడం తీయటం కక్కటం. 2 రోజులు ఇంత దూది తడిసిపోయింది, అన్నం లేదు నీళ్ళు లేవు. ఆ బెడ్ ఇంకా వచ్చేస్తనే ఉంది. ఇక్కడ ఇక్కడ ఎదర బాగా వచ్చేసింది పోయిన శనివారం. ఇక్కడ ఇప్పుడు పిరి అయింది, శరీరంలో కలిసిపోయింది. ఇక్కడ బాగుండేది రెడ్ చెప్పండి గట్టిగా. అక్కడ ఒక సంఘానికి వెళ్తుంది, వాళ్ళు చెప్తున్నారు ఈలో ఎంత గొడ్డు సాగిరి చేస్తారు అక్కడ ఆ సంఘంలో. భర్త కూడా ముసలాయినే, అవి పెద్ద ఆయనే. మరి వీళ్ళకి వెనక ముందు లేదు, ఏదో పని ఆయన ఏదైనా ఎవరైనా పిలితే పనికి వెళ్తే ఏదో 10 రూపాయలు వస్తాయి, అలాగే బ్రతుకుతారు. సంఘంలో పనిచేస్తారు, 10 రూపాయలు సహాయం చేసిన వాళ్ళు కాదు. నేను ఒకటే అన్నాను, నాకు తెలీదు వాళ్ళు చేస్తారేమో సహాయం అనుకున్నాను నేను వీళ్ళకేమన్నా. నాకు తెలియదు ఇంతకుముందు ఒకసారి వచ్చారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. అయితే మరల వచ్చిందంట ఈ మధ్య. అప్పుడు నేను చెప్పాను 30 వేలు అయితే అంటయ్యా నా పరిస్థితి ఎట్లా ఉందని బోర్ని ఏడిస్తే. ఒకటి అన్నా నేను బాగు చేస్తాను ఇక్కడికి రా అన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా ఎట్లా వచ్చావమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా? టాబ్లెట్లు వేసుకున్న కాడ నుంచి వాంతులు, అసలుకి పానం మంచిగా లేదు, నీరసం. ఇక్కడికి వచ్చి కూర్చునే తీతి లేదు. అక్కడ కూర్చొని వెనక నుంచి వెనకపోయి వాంతింగ్ చేసుకుంటాను. వాంతులు నోట్లో అత్తమాలు వాంతులు అయితే నేను వచ్చే నీళ్ళ చిన్న ప్రార్థన చేశాను తల్లికి సంపూర్ణంగా. అసలు నోరు తెరిపమ్మ ఇప్పుడు చూపించమ్మా తల్లి ఎంత నిజంగా నోరు కదా ఇది, ఎంత బాధ ఉంటది ఎవరికైనా కదా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చనిపోతాని ఇంక బస్సులు ఏడ్చుకుంటూ వచ్చిన ఇది క్యాన్సర్ కిందకి వచ్చి ఎంత స్మూత్ గా అయిపోయింది నోరు మొత్తం తెలిసి. ఆ పళ్ళు 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 చూపించు చప్పట్లు కొట్టాలి గట్టిగా యేసుక్రీస్తు నామంలో. సంతోషం అయిపోతుంది ఇప్పుడు? అయ్యో సంతోషం అయింది. మేము ఎన్ని రోజులైనా దేవుడు సేవ చేసి మేము ఎక్కడైనా చనిపోతామని నా భర్త నేను నిన్న మాట ఇచ్చా. ఇది అది ఆలోచించుకుని మీరు చనిపోయే వరకు సమాధి కూడా నాది బాధ్యత, మీరు బాధపడద్దు అని చెప్తే ఇక భర్త భార్య ఇక్కడ పరిచయం వచ్చేసిన చప్పట్లు కొట్టాలి గట్టిగా యేసయ్య నామానికి మహిమ.
ఏమవుతుంది నీకు అసలు అట్లా అట్లా ఒక్క పన్నుకి రంధ్రం పడ్డది. అంతకుముందు వచ్చావు కదా, అప్పుడు కూడా అన్నావు కదా బాధ, అది అప్పుడు అట్లే తీసారయ్యా. పంటికి రంధ్రం పడిందా, దాని నుంచి ఇట్లా వాచ్ మరి సిగులన్నీ పోతున్నాయి. సిగులు డాక్టర్ టెస్ట్ చేసినాక అది ఆపేసింది. చేయాలంటే మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాక బుధవారం అయ్యి తీసుకెళ్తే ఇంపేషన్ తగ్గిందమ్మా, నీకేం పర్లేదని మళ్ళీ చూపించి పంపించారు. చప్పట్లు పడతాం, అది అంతకుముందు సంగతే. ఇప్పుడు సంగతే పోయిన వారం వచ్చింది, ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆహారం మంచిగా తిన్నావా? మంచిగా అయ్యా పని చేసాడు, మంచిగానే ఉన్నాం అయ్యా. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్.